एपी मंत्री पेद्दिरेड्डी मात्लाडुतुन्नारु लाइव चूद्दाम मरे चंद्रबाबु नायडु की इवन्नी कूडा तेलुसु गतंलो ए रकंगा रैतुलु नष्टपोयारु आयन उन्नप्पुडु 4 रूपायल कंटे तक्कुवकु कूडा अम्मिन रोजुलु आयनकु कूडा तेलुसु आयन मुख्यमंत्रिगा उन्नप्पुडु मरि निन्नटि रोजु రైతులు లేదో తానే ఉద్దరిస్తానని ఇప్పుడు కూడా ఆయన రైతుల గురించి ఆలోచన చేయడు ఎప్పుడు కూడా ఏది మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద ఏదైనా వ్యతిరేకంగా చెప్పాలంటే వ్యాపారం దండగా అని చెప్పి ఏదైతే ఆయన చెప్పాడో గతంలో ఆ మాటని ముందుకు తీసుకొస్తారు అలాంటి వ్యక్తి ఈ రోజు రైతులకు చాలా నష్టం జరిగిపోతా ఉంది ఈ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారు దీన్ని ఎక్కువగా సిండికేట్ చేసి ఈ ఫ్యాక్టరీలన్నిటిని కూడా ఈ ఫ్యాక్టరీలలో రేట్ రాకుండా చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్పిన విషయాన్ని నిన్న కొన్ని పత్రికల్లో కూడా చూసాం ముఖ్యంగా సాక్షిలో కూడా రావడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు మీరందరూ కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నారు హైదరాబాద్ సిటీలో గత సంవత్సరం ఏం రేట్లు ఉన్నాయి మామిడికి మరి ఈ సంవత్సరం ఏం రేట్లు ఉన్నాయి మరి ఎందుకు గాని రైతులు పండ్లు రాలిపోతావంటే కూడా పంటను వాళ్ళు కోయలేకుండా ఉన్నారు మరి అంత అద్వానంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి మరి మా పక్కనే చిత్తూరు జిల్లాకు పక్కనే ఉన్న కృష్ణగిరిలో కానీ శ్రీనివాసపురం కర్ణాటకకి చెందిన శ్రీనివాసపురం కానీ తమిళనాడుకి చెందిన కృష్ణగిరిలో కానీ అక్కడ కూడా సామాన్యంగా అక్కడ పంట తక్కువైతే మన దగ్గర నుంచి తీసుకుపోయేవారు అక్కడ ఈరోజు చిత్తూరు జిల్లా కంటే కూడా తక్కువగా రేట్లు పడిపోయాయి మరి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా కలిపి 7 రూపాయలకు ఇచ్చే పరిస్థితి ఉంది మరి ఇంత రేట్లన్నీ కూడా పతనమేదానికి కారణం ఈ వర్షాలు పడడం వర్షాలు పడతానే రైతులందరూ కూడా ఈ కాయలు వెయిట్ ఎక్కువ వస్తున్నాయి చెట్లు నిలవ అని చెప్పి ఒకసారిగా అందరూ కూడా కోతలు పోవడం మరి అవసరానికి మించి ఎక్కువగా ఉన్నప్పుడు రేట్లు సామాన్యంగా పడిపోయే అవకాశం ఏ పంటకైనా ఉంటుంది మరి అదే విధంగా ఈ రోజు 12 రూపాయలతో మొదలైంది దాదాపు 9 రూపాయలతో నిలకడగా ఉన్నది చాలాసార్లు దాదాపు 4-5 సార్లు కలెక్టర్ గారు సమావేశం పెట్టుకొని ఈ పల్ప్ ఉత్పత్తిదారులను మరి రైతులను అందరిని కూడా కలిపి ఆయన 11 రూపాయలకు తప్పనిసరిగా అమ్మాలని చెప్పి చాలాసార్లు వారు చెప్పడం జరిగింది నేను కూడా ఇంటర్వ్యూని అయ్యి తప్పకుండా అదే రేట్ మీద కొనే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది